హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే షీర్ కుర్మా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకుందాం. షీర్ కుర్మా ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా దొరుకుతుంది. ఇలా సన్న సేమియా అంటే ఇస్తారండి షీర్ కుర్మా. సేమియా, షుగర్, మిల్క్, డ్రై ఫ్రూట్స్ అండి. ఇందులో కిస్మిస్, బాదం, కాజు ముక్కలు, తర్బూజ్ సీడ్స్ ఉన్నాయి. మీకు కావాల్సంటే ఇంకా వేరే ఏమన్నా మీకు ఇష్టమైనవి కూడా వేసుకోండి. ఇలాచి, హోమ్ మేడ్ ఘీ అండి. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నాను నేను. ఇంట్లో మీకు కావాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఘీ ఎలా తయారు చేసుకోవాలో, నెయ్యి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో కావాలంటే చూడండి. హోమ్ మేడ్ ఘీ తయారు చేసే విధానం తెలుసుకుందాం. స్టవ్పై ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయ్యింది. ఒక 2 స్పూన్స్ ఘీ, హోమ్ మేడ్ ఘీ వేస్తున్నాను. ఇది కొంచెం కరగాలి. మీరు ఘీ ప్లేస్లో డాల్డా, ఘీ తినని వాళ్ళు డాల్డాని యూస్ చేసుకోవచ్చు. ఘీ వేడయింది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కాజు, బాదం, తర్బూజ్ సీడ్స్, కిస్మిస్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అవ్వాలి. వేగిపోయాయి. ఒక బౌల్లో తీసుకుందాం వీటన్నిటిని. ఇదే ఘీలో మనం స్మాష్ చేసుకుందాం కొంచెం చిన్నగా. సేమియాని ఇది వేసి వేయించుకుందాం. చూడండి, వేగిపోయింది సేమియా. గోల్డ్ కలర్లో వచ్చేసిందా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక గిన్నెలో పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇవి బాయిల్ అవ్వాలి. మిల్క్ ఇట్లా పెట్టాను. పాలు బాయిల్ అయిపోయాయి. ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్నాం కదా షీర్ కుర్మా, ఇది మిల్క్లో వేసుకుందాం. నేను 1 లీటర్ తీసుకున్నాను పాలు. మీరు మీ ఇంట్లో వాళ్ళని బట్టి మీరు తీసుకోండి. మిల్క్ ఇంకా ఎక్కువ పోసుకున్నా ఏం కాదు. ఇది మిల్క్లో ఉడికించుకుందాం. ఇలాచి వేస్తున్నాను, అలాగే షుగర్ కూడా వేసుకుందాం. షుగర్ వేస్తున్నాను. మీకు స్వీట్నెస్ తగ్గట్టు వేసుకోండి. నేనేమో 1 కప్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసుకుందాం. వేసుకొని ఒక్కసారి కలుపుకొని 1 మినిట్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయినట్టే, మనం వేసిన షుగర్ కలిగితే రెడీ అయిపోయినట్టే. రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చిక్కటి మిల్క్ వాడితేనే టేస్టీగా ఉంటుంది షీర్ కుర్మా. నేను చిక్కటి ఫ్యాట్ మిల్క్, ఫ్యాట్ తీసేయకుండా అలాగే వేశాను. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. రెడీ అయింది, సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. పైనుంచి మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మిల్క్ ఇంకా ఇంతకంటే ఇంకా పల్సగా కావాలనుకుంటే ఇంకా కొన్ని మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలానే కావాలనుకుంటే ఇలానే యాడ్ చేసుకోండి. కానీ చిక్కటి పాలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. చిక్కటి పాలు తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది షీర్ కుర్మా ఎందుకు చేస్తున్నానంటే, ఈరోజు మా బ్రదర్ది బర్త్డే అండి. మన ఛానల్ తరఫున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సీను. మే గాడ్ బ్లెస్ యూ. రెడీ అయిందండి. వీటిపైన ఇంకొన్ని వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి. మీకు కావాలంటే పిస్తా, ఇంకా ఏమైనా వేసుకోవచ్చు. రెడీ అండి మీకోసం షీర్ కుర్మా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్స్ పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకే వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.